నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకుంఠపురం దేవస్థానంలో అభివృద్ధి పనుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. పట్టణంలో ఘనంగా శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రత మహోత్సవాలు. గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో రెండవ వార్డులో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు మున్సిపల్ చైర్మన్ పెండాల వెంకట్రావు. ప్రభుత్వ అధికారులు ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు ఈ గ్రామదర్శిని ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు చైర్మన్ వెంకట్రావు. ఈ సందర్భంగా ఆయన వార్డుల్లో పర్యటించి పరిష్కరించదగ్గ పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరి గ్రామదర్శన కార్యక్రమం రెండో వార్డులో జరుపుకుంటున్నాం. మరి ముందుగా వార్డులో తిరిగి సమస్యలు తెలుసుకొని అక్కడికి పోయి మన గ్రామదర్శన కార్యక్రమం పాల్గొనేటటువంటి విధంగా అందరికి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి మరి గ్రామదర్శిని కార్యక్రమంలో ఎటువంటి ఎవరికి సమస్యలు ఉన్నా కూడా అధికారులంతా మరి వెంటనే ఉంటారు కాబట్టి అధికారులు వెంటనే పరిష్కారం అయ్యే విధంగా ఈ సమస్యలన్నింటినీ కూడా తీసుకొని మరి వెంటనే పరిష్కారం చేసే విధంగా కూడా చేస్తామని తెలియపరుస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్రామ సభలో పలు సమస్యలను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు వార్డు ప్రజలు. తమ ప్రాంతంలో పందుల సమస్య ఎక్కువగా ఉందని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే ఆ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అధికారులు. ఎందుకంటే వాళ్ళు తోలికెళ్ళిపోతున్నారు. ఇంకొకటి పట్టుకున్న తర్వాత జీపు దగ్గర దగ్గర కానీ ఆ వెహికల్ దగ్గర వాళ్ళు వచ్చి గొడవ చేసి మళ్ళీ పందులు లాక్కుంటున్నారు. అటువంటిప్పుడు ఈ యొక్క ప్రజలు కానీ అక్కడ ఉన్నవాళ్ళు కానీ పోలీసు చెప్పాను సార్ చెప్పేదండి సార్ నా ప్లీజ్ నేను చెప్పేదండి ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరు అక్కడికి రావట్లేదు. ప్లస్ ఇంకొకటి పోలీసు వాళ్ళు ఏంటంటే మనకు సెక్యూరిటీ ఇస్తున్నారు ఇద్దరు ముగ్గురు ఇస్తున్నారు. ఆ ఇద్దరు ముగ్గురు ఇచ్చినప్పుడు అక్కడ వాళ్ళు నుంచో చూస్తున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ సారథి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమణ, స్కూల్ సూపర్వైజర్ బషీర్ అహ్మద్, ఇంజనీర్లు డిఈ నరసింహారావు, రెండో వార్డు కౌన్సిలర్ దమయంతి తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం వారి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో ప్రతిరోజు వార్డు పర్యటన చేసి వార్డులో సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ సభలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతి వార్డు కూడా ఈవినింగ్ సాయంత్రం పూట ఇప్పుడు వరకు 14 వార్డులు కంప్లీట్ చేశారు. అలాగే 15వ వార్డు నుంచి మన గౌరవ శాసనసభ్యులు గారు తిరగటం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం వారు అధికారులందరినీ కూడా ఉదయం 10:30 నుంచి గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా వార్డు వైజ్గా ప్రతి వార్డులో కూడా గ్రామ సభ ఏర్పాటు చేసి వార్డులో తిరిగి గ్రామ సభ ఏర్పాటు చేసి ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వసతుల గురించి వార్డులో తిరిగి వాళ్ళ సమస్యలు తెలుసుకుని గ్రామ శ్రావణ మాసం రెండో శుక్రవారం అమ్మవారు వరలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణంలోని అష్టలక్ష్మి అమ్మవారి ఆలయంలో భక్తులు విరివిగా పాల్గొని వరలక్ష్మిగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకున్నారు. వరాలు ఇచ్చే లక్ష్మిగా ఈ శుక్రవారం భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. భక్తులు కోరిన వరాలను తీరుస్తారని భక్తులు విశేషంగా కొలుస్తారు. సౌభాగ్యాన్ని ప్రసాదించే వరలక్ష్మి అమ్మవారిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందుతారు మహిళలు. అలాంటి మహోత్తరమైన రోజు కావడంతో శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఈ సందర్భంగా దండిస్వామి భక్తులకు 35 పసుపు కుంకుమ గాజులను అందజేశారు. తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. Thank you.
ఎవరెవరు ఏమే వరాలు కోరుకుంటారో ఆ వరాలను ప్రసాదించేటువంటి ఆ జగజ్జనని వరలక్ష్మిగా అందరూ కొలుస్తారు. ఈ శ్రావణ శుక్రవారం స్త్రీలకు చాలా ముఖ్యమైనటువంటిది. సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి ఆ మహాతల్లిని వరలక్ష్మి వ్రతాలను పోసుకుంటారు, ఆమెను అర్చిస్తారు, పూజిస్తారు. ఆ మహాతల్లి అందరినీ అనుగ్రహిస్తుంది సిరి సంపదలతో. అదేవిధంగా దేవిచౌక్లోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయంలో అమ్మవారు వరలక్ష్మి అమ్మవారి అవతారంలో అలంకరించారు, విశేష పూజలు అందుకున్నారు. తెనాలి మారిస్పేటలోని దత్తసాయి ఆలయంలో దత్తాత్రేయుని విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. హెచ్ఆర్ లక్కరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ రేటూరి నాగసాయి పర్యవేక్షించారు. విగ్రహాన్ని జెట్టి నిర్మల బహుకరించారు. పూజా కార్యక్రమాలను అమెరికా నుండి వచ్చిన శ్రావణి శివకాంత్ నిర్వహించారు. దత్తానికి పాదుకలు చాలా ముఖ్యం. ఆ పాదుకల విషయానికి రేపు ప్రత్యేకంగా శ్రావణ పౌర్ణమి నాడు ఒక కార్యక్రమం ఉంది పాదుకలదే, ఆ కార్యక్రమంలో సవిరంగిస్తాము. బట్ పాదుకలు ప్రాధాన్యత ఈయనప్పటికీ దత్తాత్రేయుడు అంశమైనటువంటి యొక్క మొట్టమొదటి అవతారమైనటువంటి శ్రీపాదవరాడు కానీ, రెండవ అవతారమైనట్టు వాసుదేవన సరస్వామి కానీ, మూడవ అవతారమైనట్టు వాణిక్య ప్రభు కానీ, నాలుగవ అవతారమైనట్టు అక్కల కొడసామి కానీ, ఇప్పటి సాయినాథుడు కానీ ఆ పాదుకలు విశిష్టమైన ఇచ్చారు. ఆ పాదుకలతో సాయి వాళ్ళు ఒక అద్భుతమైన కార్యక్రమం బాబా దేవాలు జరిగింది. ఈ కార్యక్రమం వచ్చిన మీ అందరికీ కూడా సద్గురు సాయినాథుని యొక్క దత్తాత్రేయ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొన్న విఠలేశ్వరరావు మాట్లాడుతూ, దత్తాత్రేయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంతో ఏకకాలంలోనే సాయినాథుని దత్తాత్రేయులను దర్శించుకోవచ్చునని తెలిపారు. భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని ఆయన కోరారు. త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. దీనికి సాయి గారు మరి ఇతర సభ్యులందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో దిగ్విజయంగా పునఃప్రతిష్ఠ చేయడం అనేది చాలా సంతోషమైన విషయము. అనేక మంది భక్తులు ఈరోజు ఈ యొక్క దత్తాత్రేయుడు యొక్క పునఃప్రతిష్ఠకి పాల్గొని ఎంతో భగవంతుడికి ప్రీతిపాత్రులయ్యారు. వీళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు చంద్రుడు శ్రవణ నక్షత్రాన్ని సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. విశిష్టమైన నక్షత్రాల్లో ఇది ఒకటి. పైగా శ్రీ మహావిష్ణువుకు ఇది జన్మ నక్షత్రం. ఈ మాసంలో తనను సేవించిన భక్తుల మొరలను అమ్మవారు తప్పక ఆలకిస్తారని నమ్మకం. అంతేకాకుండా పెద్దలు చెప్పే అనుగ్రహ భాషణలు విని ఆచరించడానికి కూడా ఇది గొప్ప సమయమట. నూతన వధువు అత్తవారింట అడుగు పెట్టాలన్నా, శుభకార్యాలు చేపట్టాలన్నా, గృహ నిర్మాణం వంటి పనులు చేపట్టాలన్నా, నోములు ఆచరించాలన్నా శ్రావణ మాసం అత్యుత్తమం. అందులోనూ ఇక శుక్రవారం అంటే చెప్పేదేముంటుంది. స్త్రీలకు ఐదోతనాన్ని అష్టైశ్వర్యాలను అందించే అమ్మవారికి ఎంతో భక్తితో ఈ నెల మొత్తం కొలుస్తారు. ఎప్పటిలానే ఈ ఏడాది మొత్తం అమ్మ చలని చూపులు తమపై ఉండాలని వరలక్ష్మి వ్రతం చేపడతారు. ఇక శుక్రవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరిస్తారు. ఇంటి గడపలకు పసుపు కుంకుమలను అద్దుతారు. అమ్మవారిని పుష్పాలతో పూజించి పాయసం, చక్కెర పొంగలి, పరమాన్నం వంటి నైవేద్యాలను అందిస్తారు. వీటితో పాటు పూర్ణం బూరలు ప్రసాదంగా పెడితే మంచిదంటారు పెద్దలు. ఇక మధ్యాహ్నం ఒక ముత్తైదువును ఆహ్వానిస్తారు. ఆమెను సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావించి భోజనాది సత్కారాలతో సేవించి తాంబూలంతో పాటు నూతన వస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం వేళ ముత్తైదువులను మరోమారు పేరటానికి పిలిచి శనగలు, తమలపాకు, వక్క, అరటిపండులతో అందించి తమకి ఆశీర్వాద బలాన్ని అందించాలని కోరుకుంటారు. సాధారణంగా రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఏదైనా అవాంతరం ఎదురైతే మరో వారమైన ఈ వ్రతం ఆచరించుకోవచ్చు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నాలుగు శుక్రవారాలు పౌర్ణమి అమావాస్యకి కూడా చాలా విశేషంగా ఉత్సవేరులకి అలంకారాలు చేస్తూ ముత్తైదువుల చేత సామూహిక కుంకుమార్చనలు చేస్తూ ఉంటాము. మరి ఈ యొక్క రోజున విశేషంగా అమ్మవారిని వరలక్ష్మీదేవిగా అలంకరించి శ్రావణ శుక్రవారము రెండో వారము మరి వరలక్ష్మి పూజా కార్యక్రమాన్ని పురస్కరించుకొని అమ్మవారికి వరలక్ష్మీదేవి అలంకారముతో మరి ముత్తైదు అందరి చేత కూడా సామూహికంగా కుంకుమార్చన చేయిస్తూ ఉన్నాము. అమ్మవారికి చక్కగా సహస్రనామార్చన కుంకుమ పూజ చేసి చక్కగా వారందరికీ కూడా సకల సౌభాగ్యాలు కలగాలని అమ్మవారిని వేడుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.